లావు మనగా లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళంట, ఆయన కిషన్ రెడ్డి అనట, ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోదీ మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడతాడు. మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండే. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాం వా, గుజరాత్ గులాం వా, ఎందుకు అడ్డం పడుతున్నావని. సిగ్గు లేకుంటే నేను మోడీ గులాంని అంటుండు. ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాం వా అని. నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 60 ఏళ్ళ ఆకాంక్ష, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే, కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ, సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి, ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా, సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి. అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులాముమై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో కిషన్ రెడ్డి. ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100కి 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినవు కిషన్ రెడ్డి. తట్ట పెట్ట జరుదుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మగౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి. ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు కిషన్ రెడ్డి. ఇప్పటికైనా తెలుసుకో, ఉద్యోగం మోడీ ఇచ్చిండు అనుకుంటున్నామేం, నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు, నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు. నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని కేసీఆర్ను పొలిమలు దారి వరకు ధర్మం అని చెప్పుండేవాడు. మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి, పక్కవాడు వస్తే పొలిమేరులు దాటించండి అని. ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలోజీ స్ఫూర్తిగా. చివరగా జయశంకర్ గారు 10 ఏళ్ళు కేసీఆర్కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు. చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్గా చెయ్యలే. నేను ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్గా మార్చి జయశంకర్ గారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం. ఇదా తెలంగాణ కోల్పోయింది చంద్రశేఖరరావు. నేను నిన్ను అడుగుతున్నా, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణ కోల్పోయిందా? ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా? నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాక్యాంగ్ చేసుకుంటాడు. వాడు డ్రామా రావా రామా రావా నాకు అర్థం కాలే. కాక్యాంగ్ చేసుకొని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట. కొంచెమన్నా సిగ్గు ఉండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని? ఇంత సిగ్గు సేరం తప్పిపోతారా 10 నెలలకే? ఇట్లాంటి నేను ఎవరిని చూడలే ఇవాళ. అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినమో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు మీ గడ్డ మీదనే
మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం. ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళే కాదు, తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు ఒక్కరోజు 1 గంట 1 నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా. ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనీయని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పినా నాడు ఓడిస్తాని, ఓడిచ్చిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇయ్యాలని, పార్టీని మళ్ళీ మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం. ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నవే మౌనంగా ఫామ్ హౌస్లు వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటము తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి, మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా, చూస్తద్దా చూస్తుందా, ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటొచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటొచ్చిన గుర్తు పెట్టుకో, రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం, సిద్ధంగా ఉన్నా, తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ధన్యవాదాలు సోదరులారా.